శుభమస్తు కళ్యాణమస్తు సగసని 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 సగమగమగమగని చీలాసౌ శ్రవంతి కట్టందం బొట్టందం మా చిన్ని స్రవంతి నవ్వందం మూవందం మా ముద్దు స్రవంతి రాయిని ఆడది చేసిన రాముడు కావాలని గంగను తలపై మోసే శివుడే రావాలని కలగన్నవాడే తన సగమై వచ్చాడని పరవశించిపోయింది తడిమేటి ముని వేళ్ళు తారలన్నీ కోటి కాంతుల తలంబ్రాలు పొంగుముడితో కాళ్ళపారాణితో అత్తవారింత అడుగు పెట్టింది కళ్యాణం శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శతమానం భవతి నీకు శతమానం భవతి శాంతి తాతయ్య శ్రవంతకే లేదా? లేదమ్మా, పెద్దమ్మ గారు శ్రవంతమ్మ కలిసి ఎక్కడికో వెళ్ళారు. జగన్ అంకుల్ లేరమ్మా, ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళారు? ఏమ్మా అది? చెప్పమ్మా. అది ఇవి జగన్ అంకుల్కి ఇవ్వాలి. అలాగా, పోనీ ఒక పని చేయమ్మా, నాకు ఇవ్వు.
బాబుగారు రాగానేస్తాను. కాసేపు వెయిట్ చేస్తాం తాతయ్య. జగన్ బాబు లేటుగా వస్తామన్నారు, ఆయన వచ్చేదాకా ఉంటావా? అవును, నీకు స్కూల్ లేదా? ఉంది, జగన్ అంకుల్కి విచ్చేసేద్దామని వచ్చాను. అంతే కదా, నేను ఇస్తానమ్మా. ఇవ్వు. సరే, జాగ్రత్త తాతయ్య, మర్చిపోకుండా ఇవ్వండి. అలాగే అమ్మా. నేను వెళ్ళొస్తాను తాతయ్య. మంచిదమ్మా. కొంచెం ఆర్టికల్ చూపించరా? దీని రేట్ ఎంత? 11,000 మేడం. ఇంకా తక్కువ రేట్లో చూపించాలా? రేట్ ఎంతైనా పర్లేదు, ఆర్టికల్ బాగుండాలి. సూపర్, ఇది నాకు కావాలి. సారీ మేడం, ఆల్రెడీ ఆవిడ పర్చేస్ చేసేసారు. సేమ్ పీస్ ఇంకోటి ఇవ్వండి. లేదు మేడం, ఈ ఒక్క పీసే ఉంది. ఇది నాకు బాగా నచ్చింది. ఆశలో ఉంది. సేమ్ పీస్ ఇంకోటి వస్తే నా అడ్రస్కి ఇన్ఫామ్ చేస్తారా? అడ్రస్ చెప్పండి. నోట్ చేసుకోండి. ఆశా, ఫ్లాట్ నెంబర్ 202, లక్కీ ఎన్క్లేవ్, ప్రగతి నగర్. ఓకేనా? ఓకే మేడం. బాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఆర్టికల్ మీకు బాగా నచ్చిందా? అవునండి. అయితే మీరే తీసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరేం చేస్తుంటారు? అబ్రాడ్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. మీరు? లా చేస్తున్నాను. ఐఎమ్ సౌమ్య. ఆశ, ఎక్కడుంటున్నారు? లక్కీ ఎన్క్లేవ్, ప్రగతి నగర్. లక్కీ ఎన్క్లేవ్, అది రీసెంట్గా కట్టారనుకుంటా. చాలా కాస్ట్లీ అపార్ట్మెంట్ కదా? అవునండి, బాగా రిచ్ పర్సన్సే ఆ ఫ్లాట్ కొనగలరు. ఓ, ఇంతకుముందు ఎక్కడుండేవారు? లక్ష్మి, మీనా అని నా ఫ్రెండ్ ఇంట్లో జస్ట్ గెస్ట్గా ఉండేదాన్ని. నా ఊహ కరెక్టే అన్నమాట. దేనికండి? నథింగ్, జస్ట్ ఊరికే అడిగాను. మొత్తానికి నాకు నచ్చిన ఆర్టికల్ మీరు కొనేసిన నాకు ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే. మీది చాలా రిచ్ టేస్ట్ అనుకుంటా. అఫ్కోర్స్, దీందే ఉంది. మా ఫ్లాట్ చూస్తే అంత రిచ్గానే కనిపిస్తుంది. అయితే మీ ఫ్లాట్ ఒకసారి చూడాలన్నమాట. వై నాట్, అడ్రస్ చెప్పాను కదా, తప్పకుండా రండి. డెఫినెట్లీ. ఇది ప్యాక్ చేసి తనకి ఇచ్చేయండి. అలాగే మేడం. థ్యాంక్ యూ, బాయ్. బాయ్. మా గిరికి ఎలా ఉందమ్మా? ఈరోజు ఉదయం ఫారిన్ నుండి వచ్చిన స్పెషలిస్ట్ చెక్ చేశారు.
ఆ రిపోర్ట్స్ డాక్టర్ గారు చెక్ చేస్తున్నారు. వీడు కోలుకుంటే అంతే చాలు అనుకుంటుండగా మళ్ళీ ఇలా జరిగింది. వీడి మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏమో. డాక్టర్ గారు ఎక్కడున్నారు? చాంబర్లో ఉన్నారు. ఆయన ఒకసారి కలవాలి. రండి మేడం. స్రవంతి, నువ్వు గిరిని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే డాక్టర్ని కలిసి వస్తాను. నువ్వెంత రిస్క్ తీసుకున్నావో నాకు తెలుసు అన్నయ్యా. నువ్వు కోలుకోవాలని ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. నీ ఆరోగ్యం కుదుటపడి మళ్ళీ నువ్వు మామూలు మనిషి అవుతావని, మాలో ఒకటిగా తిరుగుతావన్న నమ్మకం నాకుందన్నయ్యా. సవంతి, డాక్టర్ గారు పెద్ద ప్రమాదం ఏమీ లేదన్నారు. ఆ దేవుడు మన ప్రార్థన విన్నట్టున్నాడు. వెళ్దామా సవంతి?